పార్టీ అతి తక్కువ సమయంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిదైతే ఈ రోజు అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్తున్నాం అయిన మనం చూస్తున్నాం ఇటువంటి తరుణంలో ఆర్థిక నేరస్తుడైనటువంటి జగన్ ఒక్క అవకాశం ఇవ్వండి అని ఈ రోజు ముఖ్యమంత్రి కింద మనం చూస్తున్నాం ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఈ 3 సంవత్సరాల్లో అచ్చలే మానభంగాలు అత్యాచారాలు జరుగుతున్నాయి మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా తమ్ములో తొక్కారు మరి సమయం లేదు కాబట్టి ఒకటి రెండు చెప్పి నేను ముగిస్తా ఏదైతే ఎస్సీలకు 19 సంక్షేమ పథకాలు ఉంటాయి అన్ని కూడా తమ్ములో దొక్కారు ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని 3 ముక్కలుగా చీల్చారు మరి మాల కార్పొరేషన్ గాని మాది కార్పొరేషన్ గాని రెల్లీ కార్పొరేషన్ గాని చైర్మన్లు ఉన్నారు ఎవరికి ఎక్కడ ఏ లోను గాని ఏ పథకం కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ఉన్నారంటే అది మనం దురదృష్టకరం ఎందు చేతనంటే ఈ రోజున ఇందాక ఒక ఇన్ఛార్జ్ పెద్దలు చెప్పారు 30% దళితులే ఓట్లేసి మరి గద్దె నెక్కించారు ఈ రోజున 151 మంది మేము ఉన్నాము అన్న దేవత విరవింటుంటే ఎవరైతే ఆర్థిక నేరగాడు ఉన్నాడో అదే నేపథ్యంలో ఈ రోజున మరి కాకినాడ అనంత బాబు ఒక ఎమ్మెల్సీ అయ్యుండి తన కారు డ్రైవర్ని అమానుషంగా మరి చంపేసి అదే కారులో తల్లిదండ్రులకు అప్పచెప్పాడంటే దాని ధైర్యం ఏంటో మనం చూసుకోవాలి అంటే జగనయ్య నా వెనకత ఉన్నాడు నేను ఎంతమందిని చంపేసినా నన్ను తీసుకొస్తాడు అన్న ధీమతో ఉన్నాడు కనుక ప్రజలందరూ గుర్తు పెట్టుకొని మరి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ఈ రోజున బాదుడే బాదుడు అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇంచుమించు 80% మన 4 మండలాల్లో కూడా పూర్తయింది ఏదైతే గతంలో మనం చేసిన సంక్షేమ పథకాలు అప్పుడు రేట్లు కానీ నిత్యావసర ధరల రేట్లు ఇప్పుడే కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న పాంప్లెట్ ఏదైతే ఉందో మరి ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్తే మరి మంచి రానున్న రోజుల్లో మంచి అవకాశాలు వస్తాయని మనం తెలియజేస్తున్నా ఏదైతే ఈ నియోజకవర్గంలో మరి కన్న వీరేంద్రనాయల్ గారు 32,000 ఓట్లతో ఓడిపోయారు ఇందాక సోదరులు 40,000 మెజార్టీ వస్తుంది అంటున్నారు దానికి నేను ఒప్పుకోను ఏదైతే 32,000 మెజార్టీతో ఓడిపోయారు 64,000 మెజార్టీతో వచ్చినప్పుడు గండి వీరేంద్రనాయల్ గారు సత్యం ఏంటో చూపించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఇక్కడ సంక్షేమం జరుగుతున్న నినాదం మీరందరూ తీసుకురావాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు